భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గుపాడ మండల కేంద్రంలో గోదావరి ముంపునకు గురైన ప్రజలందరూ నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షను ఉద్దేశించి బత్తుల వెంకటేశ్వర్లు కేవి రమణ మాట్లాడారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలో ఇటీవల కురిసిన గోదావరి వరదలకి అట్లనే పోలవరం ప్రాజెక్టు వల్ల లోతట్టు ప్రాంతం గ్రామాలన్నీ కూడా వారం రోజుల పాటు నీటిలో ఇల్లు మునిగిపోయాయి. అట్లనే రైతు పొలాలు 10 రోజుల పాటు వరద తగ్గకుండా ఉండిపోవడం వల్ల ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా పోలవరం ప్యాకేజీ కింద 2013లో ఏదైతే సర్వే చేశారో ఆ సర్వే ప్రకారం ఒకటి ప్రతి ఒక్కరికి నష్టపరిహారం ప్యాకేజీ ఇవ్వాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది, అట్లనే కేంద్ర ప్రభుత్వానికి ఉంది. కానీ ఇది మొత్తం కూడా ముంపు గ్రామంగా గుర్తించకుండా ముంపు ప్రాంతంలో ఈ యొక్క లోతట్టు ప్రాంత గ్రామాలు పోతే అనే ఆలోచన కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి లేదు. అందువల్ల ఈ రోజున రిలే నిరాహార దీక్ష అనేది ఇప్పటికీ 7 రోజులు అవుతుంది. ఇది ఎంత దూరం పోతుందో తెలియని పరిస్థితి. ఎక్కడ దాకైనా తీసుకుపోవడానికి వరద బాధిత కుటుంబాలు మొత్తం కూడా ముక్త కంఠంతో పెద్ద ఎత్తున మరి టెంటేసుకొని రిలే నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. అదే రకంగా ఇవాళ ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఈ యొక్క పరిష్కారం మార్గం చూడకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేసే అవకాశం ఉంటుంది. ఇది ఎక్కడికైనా తీసుకుపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఒక జేఏసీగా వరద బాధిత కుటుంబాలు మొత్తం జేఏసీ ఏర్పడి రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇది కనుక సరైన పద్ధతిలో అధికారులు కానీ ప్రభుత్వం కానీ వీళ్ళకి న్యాయమైన సమస్యను పరిష్కరించకపోతే మరి అఖిలపక్షం కూడా మేము దీన్ని పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి ఇంకా అనేకమైన కార్యక్రమాలు తీసుకోవడానికి ఉద్యమించడానికి కూడా ముందుకొస్తాం. ముందుగా మహిళలు పెద్ద ఎత్తున ముందు భాగంలో ఉండి వారి యొక్క పోరాటాలు చేస్తున్నారు. దీక్షల్లో కూడా మహిళలే ఎక్కువ శాతం కూర్చుంటున్నారు. అందువల్ల ఈ యొక్క పోరాటాన్ని ఎంతకాడితే దేశపడ వెనకాడమని కూడా ఈ సందర్భంలో చెబుతూ అదే రకంగా ప్రభుత్వం కనుక స్పందించకపోతే అమర నిరాహార దీక్ష చేయడానికి కూడా నేను కూర్చున్న ప్రజలు వరద బాధ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా నేను చేస్తామని కూడా హామీ ఇస్తున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రిలే నిరాహార దీక్షకి మండలంలో ఉన్న ముప్పు గ్రామాలు మొత్తం కూడా ప్రజలు వచ్చి పాల్గొని జీవనం చేయాలా. వారి యొక్క నష్టానికి ఏదైతే గురవుతున్నారో ఆ నష్టపరిహారం ప్రభుత్వాలు ఇచ్చేంత వరకు గట్టిగా పోరాటాలు చేయడానికి కూడా ముందుకు రావాలని కూడా సిపిఎం పార్టీ బురంపాడు మండల కమిటీ పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం కూడా జరుగుతుంది. ప్రభుత్వాలు రాకపోతే ఎంతకాడిగా పోరాటం చేసుకోవడానికి సిపిఎం పార్టీ ముందుంటుందని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. గత 7 రోజుల నుండి బోర్గంపహాడ్ మండల కేంద్రంలో బోర్గంపహాడ్ మండలంలో ఉన్నటువంటి ముంపు గ్రామాలను పోలవరం ముంపు బాధిత గ్రామాలుగా గుర్తించి పోలవరం సమగ్ర ప్యాకేజీని 2013 భూసేకరణ చట్టాన్ని అనుసరించి సమగ్రమైనటువంటి ప్యాకేజీ అందించాలని చెప్పేసి బోర్గంపహాడ్ మండలంలో గ్రామంలో బాధిత గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిరవధిక రిలే నిరాహార దీక్షలు గత 7 రోజుల నుంచి జరుగుతూ ఉన్నాయి. ఈ దీక్షలో పెద్ద సంఖ్యలో మహిళలందరూ కూడా పాల్గొనడం చాలా ఆశాజనకంగా కనిపిస్తూ ఉన్నది. బోర్గంపహాడ్ మండలం చాలా న్యాయబద్ధంగా ఇది గోదావరి ముంపు అటు చూస్తే కిన్నరసాని మధ్యలో ఉన్నటువంటి కేంద్రంగా ఉన్నది. ఏ కొద్దిగా వరద వచ్చినా కానీ ఈ ప్రాంతం వరద ముంపుకు గురై తద్వారా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ పంట పొలాలన్నీ నాశనం అవుతున్నాయి. అదేవిధంగా ఇండ్లు కూడా పూర్తి స్థాయిలో మునిగి ఇండ్లలో ఉన్నటువంటి ఆ వస్తు సామాగ్రి పిల్లలు తర్వాత బుక్స్ అన్నీ సర్వం కోల్పోవలసినటువంటి పరిస్థితి దాపురించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క బోర్గంపహాడ్ మండలంలో ఉన్నటువంటి గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలను చాలా ఉదాసీనంగా వదిలేశాయి. వీటిని పట్టించుకునేటువంటి నాదుడే లేరు. ఏదో గోదావరి వచ్చినప్పుడు రకరకాల హామీలు గుప్పించేసి ఆ సందర్భం నుంచి తప్పించుకొని తర్వాత వీటివైపు తిరిగి చూడకపోవడం చాలా హేయమైన చర్య. కాబట్టి అందుకనే ప్రజల నుంచి వచ్చినటువంటి ఒక ఉద్యమమే ఇవాళ జేఏసీగా ఏర్పడి మా యొక్క గ్రామ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని ఇది పోలవరం ముంపులో ఉన్నదని గుర్తించి సమగ్రమైనటువంటి ప్యాకేజీని అందరికీ అందించాలని తగు న్యాయం జరగాలని
గత 7 రోజుల నుంచి దీక్ష చేస్తున్నాం. అలాగే రేపు 29వ తారీఖు అంటే సోమవారం చలో కలెక్టరేట్ కార్యక్రమం కూడా తలపెట్టాము. దీనికి అధిక సంఖ్యలో గ్రామాల నుంచి జనాలను తరలిస్తున్నాం. కాబట్టి భవిష్యత్తులో ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించకపోతే ప్రభుత్వాలు ఇంకా ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తారని ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం. రాజన్న సిసిల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో విశ్వ బ్రాహ్మణుల కులవృత్తుల కాపాడాలని కోరుతూ విశ్వకర్మ విశ్వ బ్రాహ్మణ రాష్ట్ర ఉపాధ్యక్షులు రుద్రోజి రమేష్ ఆధ్వర్యంలో డిప్యూటీ ఎంఆర్ఓకి వినతి పత్రాన్ని అందజేశారు. సపోర్ట్ కేటగిరీ ఉన్నటువంటి కరెంటును ఇప్పుడు 55 జీవో ఏదైతే ఉన్నదో అదే పూర్వ పద్ధతిలో మాకు 55 జీవో రకంగానే ఉండాలి కరెంట్ యథావిధిగా అని చెప్పేసి మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఇవ్వడం జరుగుతున్నది. ఇప్పుడు ఇచ్చినటువంటి 69 జీవో ఏదైతే ఉందో అది రద్దు కావాలని మేము కోరుతున్నాం ప్రభుత్వం. జీవో 55 దాన్ని రద్దు చేసి ఇది చేస్తాము అని అంటారు. అంటే 69 జీవోను అమలు చేస్తామని అంటారు. అయితే ఈ 69 జీవో అమలు చేస్తే మా కుటుంబాలు రోడ్డును పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ జీవో ప్రకారం చూస్తే 1 HP మోటరే నడవాలి అనేది ఒక గవర్నమెంటు జీవో తీసుకొస్తుంది. కానీ ఆ జీవో తీస్తే ఏ కుటుంబం కూడా బతికే పరిస్థితుల్లో లేవు. కాబట్టి ఆ జీవోను రద్దు చేసి ఇదే పాత జీవోను 55 జీవోను కొనసాగాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఈ విశ్వకర్మలకు ఎలాంటి గవర్నమెంట్ నుంచి ఏ పనసు రాలే ఇప్పటి వరకు. అప్పుడు గతంలో 2 కోట్లు అమలు చేసినామన్నారు, అవి కూడా ఇప్పటి వరకు మాకు అందలేదు. కాకపోతే మా కుటుంబంలో మేము కష్టపడి బతుకుతున్నాం తప్ప జీవో గవర్నమెంట్ నుంచి ఎలాంటి మాకు సహాయం అందలేదు. మా గురించి గవర్నమెంట్ చర్య తీసుకొని మాకు ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శమన్నారు మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లబోతు భాస్కర్రావు. నియోజకవర్గంలోని 2596 మంది కొత్త పెన్షన్దారులకు పెన్షన్ కార్డులను అందజేశారు. పల్లా మంగమ్మ ఎల్మినేటి మహిందా రెడ్డి వాటర్ పోలీస్ చైర్మన్ కృష్ణన్న గారికి, కమిషనర్ గారికి, మున్సిపల్ శాఖ సిబ్బంది ఇది శుభపరిణామం. ఎందుకంటే వాస్తవానికి ఈ గొప్పతనం మొత్తం కూడా మన కేసీఆర్ గారి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నంత కాలం మీకు శిక్షణ వస్తూనే ఉంటుంది. అది నిరంతర ప్రక్రియ. ఎందుకంటే ఒక పేదవాడి భావమును చూసి పేదవాళ్ళ యొక్క లక్షణాలను తెలుసుకొని కొన్ని మామూలుగా విజయబుద్ధి కానీ అన్ని కార్యక్రమాలు కూడా తెలంగాణ రాష్ట్ర తండ్రిగా మీ అన్నగా చూడుంటూ ఈ రాష్ట్ర భావం చూసి ఒక గొప్ప భావనత వ్యక్తి కేసీఆర్ గారు. అదేవిధంగా మిర్యాలగూడ నియోజక అభివృద్ధి ప్రధాన్యత పెట్టి కూడ మున్సిపాలిటీలో కానీ మిర్యాలగూడ నియోజకవర్గం కానీ వాళ్ళు ఉన్నారు, కొద్దిమంది ఎంజిబుల్ ఉన్నారు, రాలేదు సార్, వాళ్ళకు కూడా మళ్ళీ ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం మీరు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అందరూ కూడా ఇప్పించవలసిందిగా కోరుతూ
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసిన పెద్దలు శాంతి డబ్బులు భాస్కర్ రావు గారు మాట్లాడవచ్చు. అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నారు. ఈరోజు 26 మందికి సుమారుగా 300 మంది బయట పేరుకుంది కానీ నల్ల జరిగింది. వారికి కూడా రాబోయే 2 రోజుల్లో వారిని సరిచేసి మీకు కూడా 2 రోజుల్లో ఆ పెన్షన్ అందజేసే విధంగా చేస్తామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా బీదవాళ్ళకి పెన్షన్ ఇచ్చే వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆర్థికంగా చాలా భారమైనా కానీ ముఖ్యమంత్రి గారు అన్న మాట ప్రకారం 50 రోజులందరూ కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పేదవాళ్ళు ఎవరున్నా కానీ రాష్ట్రంలో అందరూ బాగుండాలి, అందులో ఆసరా పెన్షన్ పేరు పెట్టడం కూడా ఎవరైనా సరే తల్లిదండ్రులు చూడకపోవడమో లేకపోతే పరిస్థితి వెగడించకపోవడమో లేకపోతే భర్త అనుకోకుండా చనిపోయి ఆ కుటుంబాన్ని భార్యని బట్టి పిల్లలు పోషించే విషయంలో కొంత ఆర్థిక ఇబ్బందులు, అదేవిధంగా ఆరోగ్య పత్ర భార్యను వదిలేసి మరి ఎక్కడో వేరే ప్రాంతాల్లో విడిపోయి ఉంటే మరి చాలా మంది ముఖ్యమంత్రులు కూడా ధైర్యం లేక ఎదిరించే పేద రైతులు కానివ్వండి, ఆశ్రయ పెన్షన్ కానీ ఉచితంగా ఇస్తే తప్పేంటి, 15 లక్షల కోట్లు అదేవిధంగా కుంభకోణాల ఘట్టంగా బ్యాంకులు దివాలా తీస్తే వాళ్ళ కనీసం పిలిచి విదేశాన్ని పాడిపోయిన అరిష్టానికి దిక్కులేదు కానీ బేదవాడు 100 మహిళలకి లేకపోతే ఆశ్రయ పెన్షన్ తీసుకున్న దళితులకి అదేవిధంగా రైతు బంధు తీసుకునే వాళ్ళకి పెన్షన్ ఇస్తే ఏం పెట్టని చెప్పి ఢిల్లీ గురించి నిలబడిన మేకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు వారికి అంగనమ్మలు కానీ ఆశీస్సులు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి గారు ఆశీస్సులు ఇచ్చి వారు జీవించాలని తెలియజేసుకుంటూ మీ అందరికీ మరి వైస్ ప్రెసిడెంట్ విష్ణు గారికి వేదిక ఉన్న కౌన్సిలర్స్ అన్న సోదరి సోదరులు అందరూ కూడా మరొకసారి పాదావందనాలు చేస్తున్నాం. ఎందుకంటే ఒక విషయం మీరు గ్రహించాలి, ప్రభుత్వం ఎంత దూరమైనా మాట్లాడవచ్చు, ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంది, కానీ అసలు ఏం జరుగుతుంది, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు ఏమవుతుంది, మరి మన మిర్యాలగూడ ఇదివరకు ఏమున్నది, ఏమి లేదు. ఎప్పుడు కూడా విమర్శించే వారికి ఎప్పుడు కూడా విమర్శిస్తూనే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళని బాగు చేసేది లేదు, విమర్శించడమే ఆ కార్యక్రమం, పర్వాలేదు. ఎందుకంటే విమర్శించేవాడు ఉంటేనే రూలింగ్ రూమ్ల వాడు పనిచేయడానికి వీలైతుంది, విమర్శించేవాడు లేకపోతే అది పనిచేయడానికి మళ్ళీ మన అలసత్వం కొట్టదు అనేది కొలని వాడు విమర్శిస్తుంది కాబట్టి మనం చేయాలి, చేసుకుంటాలని రాజకీయ నాయకులు కలుగుతుంది. 6 లక్షల మందికి మరి ఆ పెన్షన్లు మరి ఆసరా పెన్షన్లు కానీ వితంతు పెన్షన్లు కానీ మరి వృద్ధాప్య పెన్షన్లు కానీ మరి వికలాంగుల పెన్షన్లు కానీ ఇస్తున్నాం. మరి గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఇస్తున్నారు కాబట్టి మరి ముఖ్యమంత్రి అనుకుంటేనే జరుగుతుంది కాబట్టి ఇంకెవరు ఎమ్మెల్యేనో లేకపోతే ఇంకెవరో కింద కూర్చోవాలి అనుకుంటే జరిగే పని కాదు. ఆయన ఆలోచన దీని 15 వర్గాలందరికీ కూడా మనం కొన్ని స్కీములు ద్వారా మన ప్రభుత్వాన్ని మనం వాళ్ళకి ఆసరా అన్ని రకాలుగా ఆదుకోవాలనే ఉద్దేశంతోనే మన ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టి ఇది చేస్తున్నారు. ఇవాళ కొన్ని గవర్నమెంట్ మోడీ గవర్నమెంట్ అసలు పెంచారు సిద్దిపేట జిల్లా చేరియాల మండలంలో దళితులు సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూములను పట్టాలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రాళ్లబండి శశిధర్ డిమాండ్ చేశారు. ఈ ధరణిలో ఉన్నటువంటి లొసుగుల్ని వెంటనే సవరించి పేదలకు పట్టాలు ఇవ్వాలనే డిమాండ్ తోటి ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం తెలంగాణ వస్తే మనకేం సమస్యలు ఉండవు, భూముల సమస్యలు కానీ లేకపోతే ఎట్లాంటి సమస్యలు కానీ ఉండవు మనకు ప్రభుత్వం మనకు వస్తే అని చెప్పి చెప్పారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మనకిప్పుడు కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి. ఈ ధరణి వెబ్సైట్ వచ్చిన తర్వాత దాంట్లో అనుభవధార కాలం తీసేశారు. తీసేసిన తర్వాత గతంలో మనం పేదలు సాగు చేసుకుంటున్నటువంటి భూములకు కానీ లేకపోతే కొనుగోలు చేసినటువంటి భూములకు కానీ గతంలో ఉన్నటువంటి అంతకుముందు ఎవరైతే యజమానులు ఉంటారో వాళ్ళ పేర్లే ఈరోజు వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంతేకాదు ఈరోజు అనేక గ్రామాల లోపల ఈరోజు ప్రభుత్వ భూములు ఏదైతే అదే జీవనాధారంగా కొనసాగి అదే జీవనాధారంగా బతుకుతున్నటువంటి వాళ్ళకి ఈరోజు ఎట్లాంటి ఆధారం లేకుండా పట్టాలు లేకుండా ఉంటున్నటువంటి పరిస్థితి. అట్లాగే ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి విధానాల వల్ల ఈ గ్రామాల్లో మండల వ్యాప్తంగా అనేక గ్రామాల్లో నిరుపేదలు, పేదలు, దళితులు, అనేక మంది రైతులు వందలాది ఎకరాలు, వేలాది ఎకరాలను
సాగు చేసుకుంటున్న పరిస్థితి ఉన్నది. ఈ ధరణి ధరణి కన్నా ముందు మనకు ఈ పహనీ నగర్ లో కాస్తు కాలంలో పేలుండేటి ఇది ఏనాటికైనా ప్రభుత్వము మనకు పట్టాలు ఇస్తారనే నమ్మకం మీద మనం ఉన్నాం. ఒకటేసారి కేసీఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ధరణి వెబ్సైట్ ను కొత్తగా తీసుకొచ్చి మన పేర్ల మీద ఉన్న మన భూములకు ఇంతవరకు పట్టాలు ఇవ్వలేదు. ఈ పట్టాలను వెంటనే ఇవ్వాలని చెప్పి అదే రకంగా మనము ఏళ్ల తరబడి తాతల తండ్రుల కాలం నుంచి ఈ భూమి మీద ఉండి సాగు చేసుకుంటూ మన కుటుంబాలను పోషించుకుంటున్న పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితిలో ఇవాళ మనకు పట్టాలు లేకపోవడం వల్ల ఈ రైతు బంధు అమలైతలేదు, రైతు బీమా అమలైతలేదు, బ్యాంకుకు తీసుకుపోయి లోను పోతే లోన్ ఇచ్చే పరిస్థితి లేదు, ఆ పొలంలో వడ్లు వండిస్తే మార్కెట్ కు తీసుకుపోతే నీ పేరు మీద భూమే లేదని చెప్పి వడ్లు కొనే పరిస్థితి లేదు. ఇట్లా అనేక ఇబ్బందులు ఈ భూములు పట్టా లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులతోటి సతమతమవుతున్న పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా మన గౌరవ ఈ పేదలు సాగు చేసుకుంటున్నటువంటి భూములని ఈ రోజు లాక్కుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. అనేక గ్రామాల్లో మొన్న కొమరేళ్లి మండలంలో కూడా ఈ రామ్సాగర్ గ్రామానికి సంబంధించినటువంటి దళితులు దాదాపు 120 మంది దళితులకి ఎప్పుడో వాళ్ళ తాతల తండ్రుల కాలం నాటి నుంచి కూడా సాగు చేసుకుంటున్నటువంటి భూములకి ఈరోజు పట్టాలు ఇవ్వకపోవడం మూలంగా ఈ కొమరేళ్లి పక్కనే ఉన్నది. ఏ క్షణాన మా భూములు ఏమైపోతాయని చెప్పేసి ఆందోళనతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు ఈరోజు రైతు బంధు కానీ లేకపోతే రైతు బీమా కానీ ఈరోజు ఎట్లాంటివి కూడా ఈ పట్టాలు ఇవన్నీ కూడా లేకపోవడం మూలంగా మనకు చెందడం లేదు. దాంతోపాటుగా ఈరోజు ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల ఈరోజు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాడు, ఎకరం ఉన్న వాళ్ళకి 2 ఎకరాలు, 2 ఎకరాల ఉన్న వాళ్ళకి ఎకరం, అసలే లేని వాళ్ళకి 3 ఎకరాలు కొనుగోలు చేసి ఇస్తా అని చెప్పేసి అని అన్నాడు. కానీ ఆ మాట ఎక్కడో మర్చిపోయాడు. అసలు ఆ మాట ఉత్తరించేటువంటి పరిస్థితి లేదు. కానీ కొత్త భూములు ఇవ్వకపోగా ఉన్న భూములను లాక్కునేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ భూములని పేదలు సాగు చేసుకుంటే ఏదో ఇది పుణ్యానికి వచ్చినటువంటి భూములు కాదు. భూ సీలింగ్ చట్టం వచ్చిన తర్వాత పేదలకు భూములు పంచాలని చెప్పేసి ఆనాడు ఎర్రజెండా నాయకత్వంలో వ్యవసాయ కార్మిక సంఘం ఇంకా అనేక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దున్యవానికే భూమి కావాలని చెప్పేసి 10 లక్షల ఎకరాల భూములు ఎర్రజెండా నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా పేదలకు పంపిణీ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అలాంటి భూములు ఆనాడు ఏదైతే పోరాడి మనం సాధించుకున్నామో భూములు, ఆ పోరాడి సాధించుకున్నటువంటి భూములకి ఈరోజు రక్షణ లేకుండా పోతా ఉన్నది. మళ్ళీ భూస్వాములు అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులు మొత్తం కూడా ఈరోజు ఏదైతే పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయో ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు లేకపోవడం మూలంగా అక్కడ ఉన్నటువంటి 5 ఎకరాలు 10 ఎకరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొని ఆ పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ భూములను కూడా ఆక్రమించుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. అది లక్షల రూపాయలు వాళ్ళు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే ఈరోజు ఈ దళారుల నుంచి కాపాడాలని చెప్పి అట్లాగే ప్రభుత్వం వెంటనే వీళ్ళకి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో ఈరోజు చిలికి చిలికి గాలివానలాగా ఇది మారకముందే ఈ ప్రభుత్వం వెంటనే స్పందించాలి. లేకపోతే ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి పేదలు, దళితులు, అట్లాగే ప్రభుత్వ భూములు కానీ వివిధ రకాలుగా పట్టాలు రానటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేపడతాం. ప్రభుత్వం వెంటనే దిగివచ్చి ఈ వీళ్ళకి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా మనం వ్యవసాయ కార్మిక సంఘాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా ఇంతకుముందు ఎంఆర్ఓ గారు చెప్పినట్టుగా మీ వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆధారాలన్నింటినీ కూడా తీసుకొని మనం మళ్ళీ వెంకటమావ ఇక్కడ ఉన్నటువంటి మన నాయకులు ఉంటారు శ్రీనివాస్ గిట్ట వాళ్ళను అది వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళకి ఎట్లాంటి సమస్య ఉందో మనం ఎంఆర్ఓ గారిని సంప్రదించి దానికి సంబంధించినటువంటి ఇప్పుడైతే ఏదైతే 173 ఆప్షన్ ఏదైతే ఉందో ఆ ఆప్షన్ ఆధారంగా మనకి ఎన్ని సమస్యలు పరిష్కారం అయితే ఇంకా కానటువంటి ఎన్ని ఉన్నాయనేటువంటిది కూడా మనం లెక్క తీసి అన్ని సమస్యలు పరిష్కారం చేసుకోవాలి. అందుకోసం మీరందరూ కూడా సిద్ధంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా సిఐ ఎర్రోల కిరణ్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మీడియాతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. హుస్నాబాద్ సిఐగా గత 3 రోజుల క్రితం చార్జ్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రజలకు ఈ సందర్భంగా మా పోలీస్ శాఖ తరఫున తెలియజేసిందంటే స్వేచ్ఛగా ప్రతి పోలీస్ స్టేషన్లో మా లిమిట్స్లో ఉన్నటువంటి అక్కన బిడ్డ కానీ కోడ కానీ హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో ప్రజలు నిర్భయంగా వెళ్ళి పిటిషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎవరికి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా మా సర్కిల్ పోలీసులు వివరించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సందర్భంగా
ప్రజలకు చెప్పేది ఏంటంటే పోలీసులకు అన్ని విధాలుగా ప్రజల నుంచి సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుకుంటున్నాం. మా తరఫున నుంచి కూడా సత్వర న్యాయం చేసే విధంగా అన్ని రకాలైన చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ భాగంలో కానీ ఈ ట్రాఫిక్ వైలేషన్ సంబంధించిన కానీ ఈ దుమ్ముదారుల పైన వాటిని అదేవిధంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ పైన కూడా పెద్ద ప్రకారంగా కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలకు అందుబాటులో ఉండకుండా వాళ్లకు సాటిస్ఫై అయ్యే విధంగా మా సేవలను అందిస్తాం. ఇళ్ల బిల్లల మహమ్మదారు గారు కూడా సిపి గారు అదేవిధంగా గౌరవ ఏసీపీ గారు వారి యొక్క ఆదేశాలను పాటించుకుంటూ ప్రజలకు సత్వరమైన న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుని వాళ్ళకు అన్ని వేళ అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా ప్రజలందరూ మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.